చేగుంటలోని ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్లో 6th జోన్ జోనల్ 1 క్రీడా పోటీలు ఈ రోజు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు చేగుంట, మెదక్, నర్సాపూర్, ఎల్లారెడ్డి, ఇందల్వాయి, ఆసిఫాబాద్, ఇచ్చోడ, ఉట్నూరు, తిర్యాని, బైన్సా, ఇంద్రవెల్లి, బొగ్గారం, జైనూర్, సిర్పూర్ నుండి 555 మంది క్రీడాకారిణులు పాల్గొనగా వీరికి అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, రబ్బీ, ఖోఖో, హ్యాండ్బాల్, ఆర్చరీ, టెనికాయిట్ బాల్, బ్యాడ్మింటన్, క్యారం, చెస్ క్రీడలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ క్రీడలు ఈ రోజు, రేపు, ఎల్లుండి జరుగుతాయి. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతూ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 3 జిల్లా నుంచి వచ్చిన 14 స్కూల్స్, కాలేజెస్ క్రీడాకారులు ప్రతిజ్ఞ చేసినట్టు క్రీడాస్ఫూర్తితో మెలిగి ఈసారి ఫస్ట్ వచ్చిన క్రీడాకారులు పొంగిపోవద్దని, సెకండ్, థర్డ్ వచ్చిన క్రీడాకారులతో పాటు ఓడిపోయిన క్రీడాకారులు కృంగిపోవద్దని, వచ్చే క్రీడా పోటీల్లో ఖచ్చితంగా మొదటి స్థానం పొందేందుకు కృషి చేయాలని, దాంతోపాటు జూరాల స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ చూపి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరేసి చదువుకున్న స్కూలుకు, కాలేజీలకు, తల్లిదండ్రులకు, పీటీలకు, పీఈడీలకు, ప్రిన్సిపల్కు మంచి పేరు తీసుకురావాలని, అలాగే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద మంచి భవిష్యత్తు ఉంటుందని, విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. అలాగే చేగుంట స్పోర్ట్స్ స్కూల్లో రబ్బీ, ఫెన్సింగ్ క్రీడలకు సంబంధించి గత 3 సంవత్సరాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఫెన్సింగ్లో జాతీయ స్థాయి పథకాలు కూడా సాధించారని, వారికి స్పోర్ట్స్ స్కూల్లో రబ్బీ, ఫెన్సింగ్ కోచ్లను తొందరగా నియమించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ ఏకలవ్య, గురుకులాల ఇన్ఛార్జి రమేష్, ఆర్సీఓ సంపత్ కుమార్, క్రీడల ఇన్ఛార్జి సుజాత కుమార్, ప్రిన్సిపల్ మమత, పీడీలు స్వప్న, ప్రియా, వనిత, సాలి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడల పోటీలో పాల్గొని ఈ క్రీడల మహోత్సవాన్ని ఫలప్రదం చేయడానికి, జయప్రదం చేయడానికి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ 3 ఉమ్మడి జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థినులందరికీ కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులందరికీ నాది ఒక చిన్న విజ్ఞప్తి, అందరూ కూడా ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ తీసుకొని పోవాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో, ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. కానీ అవుట్ ఆఫ్ ద 14 టీమ్స్ ఎవరో ఒకరు మాత్రమే విజేతగా నిలుస్తారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. ఈసారి గేమ్స్ లోపల సెకండ్, థర్డ్ ప్లేస్ లో వచ్చిన వాళ్ళు మళ్ళీ జరిగేటువంటి పోటీలలో మేము కూడా మొదటి స్థానానికి వచ్చేటువంటి రీతిలో పోటీ పడాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో, క్రీడా స్ఫూర్తితో మీరందరూ కూడా ఇందాక ఒక ప్లెడ్జ్ తీసుకున్నారు. ప్లెడ్జ్ తీసుకున్న సందర్భంగా మీరందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మా ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ పేరు ప్రఖ్యాతులతో పాటు క్రీడా స్ఫూర్తిని కొనసాగించి ఈ క్రీడలలో మేము మంచి క్రీడాకారులుగా ఎదగడానికి ఒక అవకాశం కల్పించినటువంటి జోనల్ పోటీలకి మేమందరం కూడా దీని లోపల క్రీడా స్ఫూర్తితో పార్టిసిపేట్ అవుతామని చెప్పి మీరంతా కూడా ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. ఆ ప్లెడ్జ్ ని కొనసాగించాలి, కోచ్లు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని తుది నిర్ణయంగా భావించాలి, ఘర్షణ వాతావరణానికి దిగకుండా, ఓడిపోయిన వారు డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ వచ్చేటువంటి టోర్నమెంట్ లోపల మనం గెలవడానికి ఏం చేయాలనేటువంటి రీతి లోపల మీరందరూ కూడా ప్రిపేర్ అవుతూ మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు కళాశాల స్థాయి నుంచే మీరు గొప్ప స్థాయికి ఎదిగి అటు రాష్ట్ర స్థాయిలో, ఇటు దేశ స్థాయి లోపల భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని మరింత పెంచేందుకు ఇక్కడి నుంచే పునాది పడాలని, అనేక మంది క్రీడాకారిణులు మీలోంచి ఎదగాలని, ఎదుగుతారని మనస్ఫూర్తిగా భగవంతుడు మీకు ఆ శక్తినిచ్చి మీరంతా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మనకు పేరు తీసుకొచ్చేటువంటి రీతి లోపల మీ క్రీడలలో మీరు రాణించాలని కోరుకుంటూ, గురుకులాలకు సంబంధించి ఒకవేళ ఎవరైనా కోచెస్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే